విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ పెద్ద ఎత్తున నాలుగు రోడ్ల కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇప్పటి బస్సు ఛార్జీలు ప్రయాణికులు బేరేజు వేసుకోవాలని అన్నారు. ఇంత దారుణంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మీనాయుడు, పివివి గోపాలరాజు, వేమలి చైతన్యబాబు, వైకుంఠం ప్రదీప్ కుమార్, రొంకా నారుణ, వైకుంఠం మైథిలి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో మూడు సంవత్సరాలు చెప్పకపోతున్నాం ఏంటి ఇస్తుంది అంత తక్కువ ఉంది. మరి ధరలు తగ్గాలంటే ఏం జరగాల? జగన్ దిగాలి, జగన్ దిగాలా, చంద్రబాబు రావాలా, ఒకటే ఏమా పాప అంతేనా? ఇదంతా మీ గురించే మేము చేస్తున్నాం. బస్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి వచ్చారు, అన్ని గ్రామాల నుంచి వచ్చి మేమెందుకు నిరసన తెలియజేయాలి, కూడా సహకరించమని కోరుతున్నాం. ఓకేనా? రైట్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏమిటి అని చూసుకుంటే, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఎక్కడ చూసినా సరే అన్యాయాలు, అక్రమాలు. ఏ రాష్ట్రంలో కూడా మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని రేట్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మరి నిన్న మొన్న చూసాం, ఆర్టీసీ ఛార్జీలు చూసుకుంటే 100కి 100% పెంచారు. ఎంత దారుణంగానంటే ఆర్టీసీ బస్ ఛార్జీలు బాదుడే బాదుడుగా ఉన్నాయి. ప్రతిరోజు ఆర్టీసీలో 65 లక్షల మంది ప్రయాణికులు పెరిగితే తిరుగుతూ ఉంటారు. అవసరాలు ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి వస్తే తల 3 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చూటిగా అడుగుతా ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మూడు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు చేసినది ఏమిటి? తలసరి ఆదాయం పెంచడానికి నువ్వు ఏమి చేసావో శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎంత దారుణం అంటే, ఒకవైపు ఛార్జీలు పెంచడమే కాకుండా రెండో వైపు చూసుకుంటే అన్యాయాలు, అక్రమాలు, మాఫియాలు. ఇసుక చూస్తే అమ్ముకుంటారు, గ్రావలు చూసుకుంటే అమ్ముకుంటారు, ఎవరైనా సరే తగాదాలు వచ్చి పొలాలుంటే అవి లాక్కుంటా ఉన్నారు. అందుకనే ఈ రోజు ప్రతి గ్రామం నుంచి కూడా 10-12 కుటుంబాలు వలస వెళ్ళిపోతా ఉన్నారు. వలస వెళ్ళిన కార్మికులను మేము అడిగాం, అడిగితే ఒకటే చెప్తా ఉన్నారు, ఇంకో 6 నెలలు కానీ ఈ ప్రాంతంలో ఉంటే కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుని చనిపోవడం తప్పించి వేరే మార్గం లేదని ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకనే ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, వాస్తవాలు గ్రహించండి. పెంచిన రేట్లు తగ్గించే వరకు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ తెలియజేస్తున్నారు.